Subscribe to our channel and press the bell icon for the latest updates. చిరంజీవి గాడ్ఫాదర్ మూవీ 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవి. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో హీరోగా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలో ఒకరుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి మళ్లించి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అలా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీతో తిరిగి మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి చిరంజీవి వరుస మూవీలలో నటిస్తూ కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫుల్ జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం కూడా చిరంజీవి 2 మూవీలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సంవత్సరం మొదటి చిరంజీవి ఆచార్య మూవీతో ప్రేక్షకులను పలకరించారు. కొరటాశివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ఫాదర్ అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు మరియు హిందీ భాషలలో 5వ తేదీన విడుదలయ్యింది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార కీలక పాత్రలో నటించగా తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఈ మూవీ ఇప్పటికే 16 రోజుల బాక్సాఫీస్ రన్ని కంప్లీట్ చేసుకుంది. ఈ 16 రోజుల బాక్సాఫీస్ రన్లో గాడ్ఫాదర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.